ఏదైనా దానం చేస్తే పుణ్యం వస్తదంటారు పెద్దోళ్ళు. అయితే ఇంత పెద్ద సిటీలా ఎవరికి ఎక్కడ దానం చేయాలనో తెలియదు. అందుకోసం ఇప్పుడు కొత్తగా సిటీలా జీహెచ్ఎంసీ ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసింది. సగం వాడేసి పనికి రాని వస్తువుల్ని ఇక్కడ మనం దానం చేయొచ్చు. మరి ఆ కాన్సెప్ట్ డీటెయల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పేదలకు సాయం చేసేందుకు సిటీలో కొత్తగా వాల్ ఆఫ్ కైండ్నెస్ కాన్సెప్ట్ వచ్చింది. మనం వాడేసిన సామాన్లను పేదలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందుబాటులో తెచ్చింది జీహెచ్ఎంసీ. పుస్తకాలు, బట్టలు, చెప్పులు ఇలా ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఈ గోడ దగ్గర పెట్టాలి. అవసరమున్న వాళ్ళు వచ్చి తమకు కావలసినవి తీసుకెళ్లడం వాల్ ఆఫ్ కైండ్నెస్ ఉద్దేశం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాంపౌండ్ గోడకు కలర్ వేసి వాల్ ఆఫ్ కైండ్నెస్ సేవలు ప్రారంభించారు ఆఫీసర్లు. ఈ ప్రోగ్రామ్ కు చాలా రెస్పాన్స్ వస్తుందంటున్నారు. సిటీలున్న మిగతా ఏరియాలలో కూడా ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెడతామన్నారు. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇళ్లల్లో కొన్ని పనికిరాని ఉపయోగపడిన వస్తువులు, షూసు, బూట్లు, చెప్పులు అవన్నీ పాతబడిపోయినాయి ఉంటే, మళ్ళీ ఏమైనా కొంచెం అరిగిపోయినాయి ఉంటే పక్కన పెట్టేసేసి మళ్ళీ కొత్తవి కొనుక్కుంటారా, అవి దుమ్ము పట్టిపోయి ఉంటాయి. అట్లాగే అదేంటి అంటే కొంచెం కలర్ పోయిన అదేంటి డ్రెస్సెస్ కానీ క్లాత్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా పనికిరాని వస్తువులు ఏంటంటే ఇంట్లో పెట్టుకొని ఉంటే మళ్ళీ అవి దులుపుకోవడం, తుడుచుకోవడం, తర్వాత అవి తీసుకెళ్ళి ఎక్కడికి ఇవ్వాలో కూడా చాలామందికి తెలియని పరిస్థితి ఉంది. వాల్ ఆఫ్ కైండ్నెస్ అని ఏంటంటే మీకు ఉపయోగం లేని వస్తువులు మీరు ఇక్కడ పెట్టండి, తర్వాత ఎవరికైతే ఉపయోగం ఉన్న వస్తువులు వాళ్ళు తీసుకెళ్ళండి అనేది ఒక థీమ్ కింద పెట్టి అక్కడ చేశాము. అందులో చాలామంది కొంతమంది అప్పటికప్పుడు వాళ్ళ డ్రెస్సెస్, చెప్పులు అటువంటి ఏమన్నా ఉంటే అక్కడ పెట్టారు. తీసుకునే వాళ్ళు కూడా అవసరమైన వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకున్నారు. కానీ దీనికి ఇంకా కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. వాల్ ఆఫ్ కైండ్నెస్ రోడ్డు మీద ఉండడంతో వర్షం పడితే వస్తువులు తడిచిపోయే అవకాశం ఉంది. దీంతో అక్కడి నుంచి తీసేసి జీహెచ్ఎంసీ ఆఫీసులో పెడతామంటున్నారు. ఇనుప డబ్బా చేయించి లేడీస్, జెంట్స్ కి సెపరేట్ సెక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. అది బయట ఒక హ్యాంగ్లర్ లాగా పెట్టి అక్కడ పెట్టాము. అది ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ అవి తడిచిపోయే పరిస్థితి, పాడైపోయే పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఏంటంటే దానికి ఏంటంటే ఒక ఇనుప పెట్టి లాగా పెట్టి ఆఫీస్లోనే, మా ఆఫీస్లోనే ఒక సైడ్ అట్ట దాయించి ఒక ఇనుప పెట్టిలాగా పెట్టి అదే లేడీస్, జెంట్స్ అని చెప్పేసి ఒక సపరేట్గా ఒక వెనుక పెట్టిలాగా పెట్టి అక్కడ పెడదామనే ఉద్దేశంతో అది కూడా ఒక ఐడియా ఉంది. ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఉన్నదంటున్నారు పబ్లిక్. అవసరం లేని వస్తువులు పెట్టేసి అవసరం ఉన్నవి తీసుకుపోతున్నామని చెబుతున్నారు. మనకు అక్కడకు రాని వస్తువులు వేరే వారికి యూజ్ అవుతాయి అంటున్నారు. ఇక్కడ నుండి వస్తుంటే నాకు కనిపించింది, అక్కడ బోర్డు మీద చదివి నాకు అవసరం లేనివేమో ఇక్కడ పెట్టమన్నారు కదా, నా దగ్గర ఏం లేవు, నాకు అవసరం ఉన్నది బకెట్ నాకు నేను తీసుకెళ్తాను. ఏంటి అని చూడడం వచ్చినప్పుడే ఇక్కడ బుక్స్లు ఉండే, మొత్తం చదివినప్పుడు ఇక్కడ బుక్స్ నాకు అవసరం ఉండే మా అన్నకు. అయితే చూసిన ఏ కాలేజ్ అయితే ఏ స్కూల్ అని చూస్తే ఇంటర్వ్యూ ఉండే, ఇంటర్వ్యూ ఉంటే మా అన్న అవసరం వస్తాయని నేను తీసుకోబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ తో పేదలకు తోచిన సాయం చేయడానికి అవకాశం ఉంటుందంటున్నారు పబ్లిక్. సిటీలో వాల్ ఆఫ్ కైండ్నెస్ అన్ని జాగల్లా ఉండాలంటున్నారు.